రాష్ట ప్రజల ప్రయోజనాలు, విభజన చట్టంలో ఉన్న అంశాల సాధనపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిరంతరం పనిచేస్తుందని మాజీ మంత్రి కాకాని గోర్ధన్రెడ్డి తెలిపారు. నెల్లూరులోని మాగుంట లేఅవుట్లో ఉన్న వైసీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశ తీరుపై కాకాని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రాష్ట ప్రయోజనాల కోసం కాకుండా స్వప్రయోజనాల కోసం ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ అయినట్లు ఉందని ఎద్దేవా చేశారు. విభజన చట్టాల్లోని అంశాలపై స్పష్టత లేకపోవడం సిగ్గుచేటన్నారు. జరిగిన ముఖ్యమంత్రుల భేటీ చూస్తుంటే టీ బిస్కెట్ల సమావేశంలో ఉందని చమత్కరించారు. పోలవరం ప్రాజెక్టు వద్ద గ్రామాల విభజన ఎవరి ప్రయోజనం కోసమని ప్రశ్నించారు. కృష్ణపట్నం పోర్టు, తిరుమల శ్రీ వెంకటేశ్వరుని ఆదాయం వాటాలు పంచుకోవడానిక మీటింగ్ అంటూ తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు వేశారు. మా అధినేత జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాభివృద్ధి కోసం కృషి చేస్తే చంద్రబాబు స్వప్రయోజనాల కోసం పనిచేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రజలకు భంగం కలిగించేలా ప్రవర్తిస్తే చూస్తూ ఊరుకునేది లేదని కాకాని ఘాటైన వ్యాఖ్యలు సంధించారు. ఇంకా ఏమేమి మాట్లాడారో మాజీ మంత్రి కాకాని గోర్ధన్ రెడ్డి మాటల్లోనే విందాం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గత నెల రోజులుగా ప్రతి కార్యక్రమం ఆరంభ స్వరత్వం తప్ప వనబూరినటువంటి ప్రయోజనాలు శూన్యం. ఆయన అనేక అంశాల మీద మాట్లాడడం, అనుకూల మీడియా ఆహా ఓహో అంటా వాటిని స్తుతించడం, కీర్తించడం తప్ప జరిగినటువంటి ఫలితం కానీ ఆశించినటువంటి స్థాయిలో ఫలితాలు కానీ సాధించినటువంటి సందర్భాలు లేవు. కాబట్టి అందులో భాగంగా నిన్న ఆయన ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రుల సమావేశం అని చెప్పి దానికి ఎక్కడ లేనటువంటి హైప్ క్రియేట్ చేసి నిన్న ఆ కార్యక్రమంలో ఆయన పాల్గొనడం జరిగింది. తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించినటువంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారుల సమావేశంలో ఏ అంశాల మీద చర్చించారు, ఏ అంశాలకి సానుకూలమైనటువంటి స్పందన వచ్చింది, ఏ అంశాలు పరిష్కారానికి నోచుకున్నాయి, ఏ సమస్యలు జటిలంగా అనిపించాయి, ఏ సమస్యల మీద ఏ స్థాయిలో కమిటీలు అని చెప్పి మీరు మాట్లాడేటువంటి వాళ్ళు, వాటికి సంబంధించినటువంటి చర్చల పురోగతి ఏంటి అనేటువంటిది ఎక్కడా కూడా కలిసిన తర్వాత, భేటీ తర్వాత తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలకు సంబంధించినటువంటి మంత్రులు చెప్పినటువంటి సందర్భం లేదు. ఆయన్ని ఈయన పొగడ్డం, ఈయన ఆయన పొగడ్డం, నాకైతే అనిపించింది చంద్రబాబు నాయుడు గారి మాటలు విని రేవంత్ రెడ్డి గారు ఒక ఆర్కిటెక్ట్ ఏదైనా బిల్డింగ్కి సంబంధించినటువంటి దాంట్లో సూచనల కోసం పిలిచినట్టుగా తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి, హైదరాబాద్ నగరాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి అనే దానికి ఈయనేమన్నా పిలిచాడా? ఎందుకంటే చంద్రబాబు నాయుడు మాట్లాడినటువంటి మాటలు, హైదరాబాద్ నేను అభివృద్ధి చేశా, హైదరాబాద్ ఆ విధంగా చేశానని చెప్పి ఆయన మాట్లాడినటువంటి మాటలను చూశా. కాకపోతే నిన్న జరిగినటువంటి చర్చల్లో ఎక్కడా కూడా ఒక దశ అనేటువంటిది కనిపించలేదు. ఏదో వెళ్ళాం, మాట్లాడాం, మొక్కుబడిగా అన్నిటి మీద చంద్రబాబు నాయుడు ఇప్పటికే అయిపోయింది కదా, రాజధాని అంతా పూర్తి అయిపోయినట్టుగా, పోలవరం అంతా పూర్తి అయినట్టుగా, ఒక్కొక్క కార్యక్రమం ఒక్కొక్క కార్యక్రమం ఆయన ఇచ్చినటువంటివన్నీ నెరవేరినట్టుగా, విభజన హామీలన్నీ కూడా నెరవేరడానికి ఆయన వెంటనే ప్రయత్నం చేసినట్టుగా అనిపించింది తప్ప, నిన్న మీరు వెళ్ళినటువంటి ఆ కార్యక్రమంలో మీరు సాధించినటువంటిది ఏమిటంటే ఏమీ కనిపించలేదు. పరడబ్బా, పరస్పర డబ్బా, ఇద్దరు ఒకరినొకరు డబ్బా కొట్టుకొని రావడం తప్ప ఇదిగో ఇతిమిద్దంగా ఈ ప్రయోజనాల గురించి మేము ప్రయత్నం చేశాం అనేటువంటి మాట ఎక్కడ వినిపించలేదు. ఎందుకంటే ఆ విధంగా చిత్తశుద్ధి కూడా తర్వాత జరిగినటువంటి మాటల్లో ఎక్కడ కనిపించినటువంటి పరిస్థితి లేదు. అయితే మీడియాలో కొన్ని లీకులు వచ్చాయి, కొన్ని వార్తలు వచ్చాయి. ఆ వార్తలు నిజం కాదు అని చెప్పి ఖండిస్తారేమో అనుకుంటే ఖండించేటువంటి దిశగా కూడా మీ మంత్రుల సమావేశం పనిచేయకపోవడం అనేటువంటిది అనేక రకాలైనటువంటి అనుమానాలకు ఈరోజు భావిస్తుంది. మీరు నిన్న వచ్చినటువంటి లీకుల ప్రకారం కానీ, మీరు నిన్న తీసుకున్నటువంటి చర్యలు కానీ సమస్యల పరిష్కారానికి నోచుకుపోగా ఏపీ ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలు మరింత దెబ్బతినేటువంటి విధంగా ఈరోజు మీ చర్యలు ఉన్నాయని చెప్పడానికి నిస్సందేహంగా ప్రజలందరూ కూడా ఈరోజు ఆలోచిస్తున్నటువంటి సందర్భం. మీరు నిన్న పెట్టినటువంటి సమావేశాలు ముందుకు వెళ్ళకపోగా అవి వెనక్కిలాగి మరింత ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయని చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే పోలవరం గురించి చెప్పారు, పోలవరంలో మండలంలో ఉన్నటువంటి పోలవరానికి సంబంధించి ముంపు మండలాల్లో ఉన్నటువంటి
కొన్ని గ్రామాలని తిరిగి ఇవ్వాలనేటువంటి నిర్ణయం ఒకటి వచ్చింది అని చెప్పారు. దాని మీద మీ స్పందన కనిపించలేదు. దాని మీద ఈరోజు నిజంగా ఆందోళన చెందాల్సినటువంటి పరిస్థితి. పోలవరాన్ని గురించి, పోలవరంలో ఉన్నటువంటి ముంపు మండలాల్లో కొన్ని గ్రామాల డిమాండ్ వాళ్ళు పెడితే దాని మీద మీరు ఏమి స్పందించారు అనేటువంటిది బయటకు చెప్పకపోవడం, మీడియాలో వాళ్ళ దానికి సంబంధించినటువంటి ఆ సమస్యని వాళ్ళు తీసుకొచ్చారు సమావేశం ముందుకే అని చెప్పానని, వాళ్ళ ఇష్యూని రైజ్ చేశారు, ఆ సమస్యను తీసుకొచ్చి ముందు పెట్టారు అనేటువంటి దానికి ఎక్కడ ఇతిమిద్దంగా సమాధానం చెప్పినటువంటి సందర్భం లేదు. ఒకవేళ నిజంగానే మీ మధ్య కనుక వచ్చుంటే ఈరోజు ఈ ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించి గతంలో 9 సంవత్సరాలు పనిచేశాడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా. ఏ రోజు పోలవరం ప్రయోజనాల గురించి కానీ, పోలవరం ప్రాజెక్టు గురించి కానీ ఆలోచన చేసినటువంటి సందర్భం కూడా లేదు. చంద్రబాబు నాయుడు రక్తంలో రైతుల గురించి కానీ, రైతు ప్రయోజనాల గురించి కానీ, సాగునీటి ప్రాజెక్టుల గురించి కానీ పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు. అందులో భాగంగానే ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి 9 సంవత్సరాల్లో కూడా పోలవరాన్ని గురించి పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. మహానేత రాజశేఖర రెడ్డి గారు పోలవరాన్ని మొదలుపెట్టడం, దానిని జీవనాడి అనేటువంటి దాన్ని ఆయన గుర్తించి పోలవరం మొదలుపెట్టిన తర్వాత, ఆ తర్వాత కొద్ది రోజులకే మరలా రాష్ట్ర విభజన జరగడం, రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 2014 నుంచి దానిని ఎక్కడా కూడా ఈయన ప్యాకేజీలకి కక్కుర్తి పడి జాతీయ హోదా ఉన్నటువంటి ఆ ప్రాజెక్టుని అటకెక్కించడం, 2-4 సంవత్సరాలు పట్టించుకోకుండా పోవడం, దాదాపుగా 7 మండలాలని ఈరోజు కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రంలో ఎక్కడా సమస్య ఉండకూడదని చెప్పి విలీనం చేసినటువంటి నేపథ్యంలో ఈ మండలంలో ఉండేటువంటి కొన్ని గ్రామాలని తెలంగాణకి తిరిగి ఇచ్చేటువంటి దిశగా మీరు ఆలోచన చేస్తున్నారు అంటే పోలవరం ప్రాజెక్టుకి విఘాతం కలిగేటువంటి పరిస్థితి ఏర్పడదా? పోలవరం ప్రాజెక్టు విషయంలో ఎందుకు మీరు రాజీ పడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు? కొన్ని మీడియా సంస్థల్లో వచ్చేటువంటి వార్తలను మీరు ఎందుకు ఖండించడం లేదు? అనేక మీడియా సంస్థలు మాట్లాడుతున్నాయి పోలవరాన్ని శాశ్వతంగా అటకెక్కించేటువంటి ప్రయత్నం మీరు చేస్తున్నారు, ఎందుకంటే మొన్న వెళ్ళినప్పుడు ఎప్పటికి పూర్తవుతుందో తెలియదు అని చెప్పి చేతులు ఎత్తేశారు. కాబట్టి విభజన చట్టానికి సంబంధించి కేంద్రం పార్లమెంట్లో ఆమోదిస్తే దానిలో సంబంధించినటువంటి దాంట్లో ఊళ్ళని వాళ్ళకి ఇచ్చే దిశగా మీరు అడుగులు వేయడం అని అంటే అసలు ఎవరికి అర్థం కానిటువంటి పరిస్థితి. రాష్ట్ర ప్రయోజనాలని పణంగా పెడుతున్నావా, రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేస్తున్నాడా చంద్రబాబు నాయుడు గారు అనేటువంటిది తెలియనటువంటి సమస్య. ఈరోజు ఒక అత్యున్నత స్థాయి సమావేశమని ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసి కూర్చొని మాట్లాడేటువంటి సమావేశంలో పోలవరానికి సంబంధించినటువంటి ఆ గ్రామాల విషయంలో మీరు ఏదైనా సరే అటువంటి ఉదాసీన వ్యవహారం అవలంబించి మీరు కనుక ఏదైనా నిర్ణయం తీసుకుంటే అది రాష్ట్రానికి ఉరితాడుగా మారదా? కేవలం గోదావరి జలాలనేటువంటి గోదావరి జిల్లాలకే కాకుండా రాష్ట్రానికి శాపంగా పరిణమించేటువంటి పరిస్థితి ఉందా లేదా ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఇప్పటికే పొరుగు రాష్ట్రాలు ఒడిశా, ఛత్తీస్గఢ్తో సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల్ని అధిగమించి అనేక రకాలుగా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు చూపించినటువంటి చొరవ ఈరోజు ఒక సమస్యకి పరిష్కార దిశగా రావడం జరిగింది. ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి సిఎస్లతో కమిటీలు ఏర్పాటు చేశారు, దాదాపుగా అవన్నీ కూడా పరిష్కారం తీసుకొచ్చాయి. ఈ లోపల వాటికి ఎక్కడ ఇబ్బంది లేదు, ఒడిశాకి కానీ ఛత్తీస్గఢ్ కానీ ఎక్కడ ఇబ్బంది లేదు, ముప్పు లేదు అని చెప్పి కేంద్ర జలసంఘం కూడా కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. కాబట్టి దానికి సంబంధించినటువంటి అడ్డంకులు దాదాపుగా తీరిపోయి కొలుక్కి వచ్చేటువంటి సమయంలో మరలా మీరు పోలవరంకున్నటువంటి ఆ ముంపు మండలాల్లో ఉండేటువంటి గ్రామాలను తిరిగి తెలంగాణకి విలీనం చేస్తాము తెలంగాణ రాష్ట్రంలోనంటే సమస్య మరలా మొదటకు వచ్చేటువంటి ప్రమాదం లేదా అనేటువంటిది ఆలోచన చేయండి. ముంపు గ్రామాలని ఈరోజు మనం ముంచేస్తే పోలవరం ప్రాజెక్టు ఏ విధంగా ముందుకు సాగుతుంది? మరలా కొత్త సమస్యలు ఉత్పన్నమయ్యేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మీరు తీసుకునేటువంటి నిర్ణయం ఏ విధంగా ఉంది అంటే మన రాష్ట్రం జుట్టు తీసుకువెళ్ళి తెలంగాణ చేతిలో పెట్టినట్టుగా ఉంది తప్ప రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేటువంటి విధంగా కాకుండా రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెట్టేటువంటి విధంగా ఉంది తప్ప మరొకటి కాదు అని చెప్పి ఈ సందర్భంగా మాట్లాడుతున్నాం. అందుకని పోలవరం ప్రాజెక్టు ఎప్పుడులాగా పూర్తవుతుందంటే సమాధానం చెప్పలేనటువంటి మీరు పోలవరం కట్టేది పక్కన పెట్టి ఈరోజు మీరు వెళ్ళినటువంటి మీ భేటీలో మరిన్ని సమస్యలు పోలవరానికి సంబంధించి, పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి సృష్టించేటువంటి ప్రయత్నం చేశారేమో అనేటువంటి అనుమానాలు, సందేహాలు వచ్చేటువంటి పరిస్థితి అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. మీ మధ్య జరిగినటువంటి అనేక విషయాల గురించి మాట్లాడితే ఏ ఒక్కదానికి మీరు ఇతిమద్దంగా సమాధానం చెప్పలే, పుంకాలు పుంకాలుగా వార్తలు వచ్చాయి, వాటిని ఖండించలే, పోర్టులో వాటాలు అడిగారని చెప్పారు. మన పోర్టులకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి పోర్టులో వాటాలు అడిగారు అని చెప్పి అడిగారు. ఆ వాటాలకు సంబంధించి జరిగిందా? మీరు ఏమి నిర్ణయం తీసుకున్నారు, ఏమి నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారు? ఇది మీ ఇద్దరికి సంబంధించినటువంటి అంశం కాదు, రెండు రాష్ట్రాల ప్రజలకు ముడిపడినటువంటి అంశం.
రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి అంశం. కాబట్టి వాటి గురించి మాట్లాడలేదు. చివరికి ఏడుకొండల స్వామికి కూడా చెయ్యి పెట్టాడు ఆయన. నాకు ఏడుకొండల స్వామి దగ్గర కూడా తిరుపతిలో కూడా మాకు వాటర్ ఇవ్వండి ఒక 48% అని అడిగాడు అని చెప్పి అన్నారు. దాని మీద ఎక్కడ నోరు తెరిచి మాట్లాడినటువంటి సందర్భం లేదు. దాన్ని ఖండించలేదు. ఇది జరగలేదు, ఇది చర్చకు రాలేదు అని అనే మాట మీరు మాట్లాడలేదంటేనే ఇవి చర్చకు వచ్చాయా అనేటువంటి అనుమానం. చర్చకు వచ్చి ఉండాలి, లేకపోతే ఈ వార్తలన్నీ ఉంటే అయ్యా ఈ వార్తలు ఏమీ రాలేదు, ఈ వార్తలను ఖండిస్తున్నాం, ఇవేవి మాకు చర్చకు రాలేదని ఉభయ రాష్ట్రాలకు సంబంధించినటువంటి మంత్రులు ఎందుకు నోరు మెదిపి చెప్పలేకపోయారు? మీరు చెప్పలేకపోయారు అనడంలోనే సందేహం కలిగేటువంటి పరిస్థితి. అంటే ఈయన సంపదను సృష్టిస్తాను, సంపదను పంచుతాను అన్నాడు తప్ప ఇది రాష్ట్ర ప్రజలకు పంచడానిక, నువ్వు సృష్టిస్తున్నటువంటి లేదా ఉన్నటువంటి రాష్ట్రం సృష్టించుకున్నటువంటి సంపదని ఇతర రాష్ట్రాలకి పంపిణీ చేయడానికి పోయావు అనేటువంటిది అర్థం కానటువంటి సమస్యగా మారిపోయింది ఈరోజు. అందుకనే మీ మంత్రులు మాట్లాడేటప్పుడు కూడా వీటికి ఎక్కడ సమాధానం చెప్పకుండా భయం భయంగా బెరుగు బెరుగ్గా ఎప్పుడెప్పుడు లేచి వెళ్ళిపోదామా, ఎప్పుడెప్పుడు అసలు ఇది సమావేశం ముగిద్దామా అనేటువంటి ఆలోచన చేశారు తప్ప ఇది ఒక ఉన్నత స్థాయి ముఖ్యమంత్రులతో కూడినటువంటి సమావేశం. కాబట్టి దాని మీద మేము చాలా ఆశించాం, ప్రజలు ఆశించారు. అనేక సందర్భాల గురించి మాట్లాడతారు, అనేక పరిష్కారాలు సూత్రప్రాయంగా అంగీకరించి ఉంటారు. మిగతా ప్రావాటికి ఏ విధంగా ముందుకు వెళ్ళాలనేటువంటి దాని మీద ఒక దిశాదిశ నిర్దేశించుకుని ఉంటారు అనుకుంటే ఏమీ లేకుండా మొక్కుబడిగా తూతూ మంత్రంగా నామమాత్రంగా ఇద్దరు కలిసి కూర్చొని టీ బిస్కెట్ తిన్నట్టుగా ఉంది తప్ప ఇది ఏమాత్రం రాష్ట్ర ప్రజలకు సంబంధించి ఉపయోగపడేటువంటిదో లేదా చంద్రబాబు నాయుడు హైప్ క్రియేట్ చేసుకోవడానికి పెట్టినటువంటి సమావేశంగా ఉంది తప్ప మరొకటి కాదు అని చెప్పని ఈరోజు ఎందుకు అంటున్నాం? ఈరోజు వచ్చినటువంటి వార్తలు మీరు ఖండించలేదు కాబట్టి. ఈ వార్తలు కరెక్ట్ కాదు, ఇవి వాస్తవాలు కాదు, పేపర్లో వచ్చినటువంటివన్నీ ఊహాజనితమైనటువంటివి కాబట్టి వీటిని మేము కొట్టిపారేస్తున్నాం అనేటువంటి మాట మీ నోటుకుండా రాలేదు కాబట్టే ఈరోజు దానికి సంబంధించి మీరు కూటమిలో ఉన్నటువంటి 3 పార్టీలు కూడా దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి. ఎందుకంటే ప్రజలు తీవ్రమైనటువంటి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏమి జరిగింది నిన్నటువంటి నిన్న ముఖ్యమంత్రుల సమావేశంలో? ఇవన్నీ వాస్తవాలా? వెంకటేశ్వర స్వామి ఆస్తిలో వాటాడుకుతున్నారా? ఇవ్వడానికి చంద్రబాబు ఒప్పుకున్నారా? చంద్రబాబు నాయుడు సమాధానం ఏంది? వాళ్ళ ప్రశ్న ఏంది? వాళ్ళ సమస్య ఏంది? సమాధానం ఏంది? పోర్టులు రాసివ్వాలనుకున్నాడా? ఇవన్నీ కూడా నువ్వు సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతే ఒక పక్క మీడియాలో పుంకాను పుంకాలుగా వార్తలు వస్తుంటే వాటికి నువ్వు సమాధానం దాటేస్తే దాని మీద సందేహాలు ప్రతి ఒక్కరికి కలుగుతాయి. ఆ సందేహాలను నివృత్తి చేయాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంటే దాన్ని విస్మరించి మొక్కుబడిగా సమావేశాన్ని నిర్వహించి వెళ్ళిపోయారు. మరొక పక్క ఎందుకో తెలియదు చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడానికి వెళ్ళాడు అనేటువంటిది పక్కన పెడితే ఆంధ్ర రాష్ట్ర పరువు ప్రతిష్టని మంట కలపడానికి ప్రయత్నం చేస్తున్నాడు అనేటువంటి అనుమానం కలిగింది. నిన్న ఆయన వెళ్ళి నేరుగా ఈరోజు డ్రగ్స్ గురించి మాట్లాడాడు. ఒక్కసారి మనమే ఆలోచన చేద్దాం, రాష్ట్ర ప్రజలను ఆలోచన చేయమన్నాం. డ్రగ్స్కు సంబంధించినటువంటి ఇన్సిడెంట్లు హైదరాబాద్లో ఉన్నాయా, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాయా? కాబట్టి ఏదో ఆంధ్ర రాష్ట్రంలో అంతా ఇవంతా జరిగినట్టుగా విద్యార్థులంతా పిల్లలు స్కూల్ బ్యాగులోనే గంజాయి తీసుకువెళ్తున్నట్టుగా దానివల్ల ఆంధ్ర రాష్ట్రం పూర్తిగా చెడిపోయినట్టుగా ఆంధ్ర రాష్ట్ర విద్యార్థులందరూ చెడిపోయినట్టుగా మన పరువు మనం తీసుకునేటువంటిది, మన ప్రతిష్టను మనం పెంచుకోవడానికి వెళ్ళి మన పరువు మనం తీసుకున్నట్టుగా ఈరోజు గంజాయిని గురించి గంజాయి రాష్ట్రంలో విచ్చలవిడిగా ఉంది అని చెప్పి ఒకసారి నువ్వు గుర్తుకు తెచ్చుకో. 2014-2019 మధ్య నీ ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నటువంటి గంటా శ్రీనివాసరావు గారు ఏం చింతకాల అయిన పాత్రుడు గారు చెప్పారు గంజాయి రాజధానిగా ఏపీ మారింది అని చెప్పి వాళ్ళు ఆ రోజు మాట్లాడారు. ఒకసారి మీరు గుర్తుకు తెచ్చుకుంటే బాగుంటుంది. కాబట్టి ఇది ఈ రోజు వచ్చినటువంటి సమస్య కాదు, 3 దశాబ్దాలుగా ఉన్నటువంటి సమస్య. ఈరోజు ఒడిశా లాంటి సరిహద్దుల్లో ఈ సమస్య ఉంది. దాని మీద అన్ని రకాల ప్రయత్నాలు చేశాం, వచ్చేటువంటి ప్రభుత్వం కూడా ప్రయత్నం చేయాలి, వాటిని నివారించాలని కోరుకుంటాం తప్ప వాటిని తీసుకువెళ్ళి ఇదిగో ఆంధ్ర రాష్ట్రం విధంగా చెడిపోయింది అని చెప్పి చెప్పడానికి చంద్రబాబు నాయుడు గారికి మనసు ఎలా వచ్చిందో తెలియనటువంటి పరిస్థితి. కాబట్టి తప్పనిసరిగా వీటన్నిటి మీద దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది, కానీ దాని గురించి విమర్శించేటువంటి దాని గురించి చెడుగా చెప్పుకునేటువంటి పరిస్థితి. వీటన్నిటితో పాటు విభజనలో ఏపీకి తగిలినటువంటి అతిపెద్ద గాయం ఏమిటి అంటే చంద్రబాబు రూపంలో పాపం చంద్రబాబు నాయుడు గారు ఏమీ జరగలేదు కదా అన్నట్టుగా మర్చిపోయినట్టుకున్నాడు ఓటు కోట్ల విషయం. ఓసారి గుర్తుకు తేవాలి పాప చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం రాష్ట్ర విభజన రాష్ట్ర అభివృద్ధి అనేటువంటి మాట మాట్లాడుకునేటప్పుడు ఆయన గారి ఓటుకు కోట్ల విషయం కూడా ఈరోజు మనం మాట్లాడుకోవాల్సినటువంటి పరిస్థితి. దాదాపుగా ఓటుకు కోట్ల విషయంలో 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధానిగా ఉండి మనకు సంబంధించినటువంటి ఆస్తుల పంపిణీ అన్నీ కూడా మనం తెలంగాణలో హైదరాబాద్లోనే ఉండి మనం మామూలుగా వాటిని సామరస్యంగా పూర్తిగా సమగ్రంగా సంపూర్ణంగా చేసుకోవాల్సినటువంటి మనం
చంద్రబాబు నిర్వాహకం కోసరం ఓటు కోట్లు కక్కుర్తిపడి ఆ ఎమ్మెల్సీ సీట్లు ఓటు కొనడానికి కక్కుర్తిపడి ఓటు కోట్లు కేసులు ఇరుకుని దండమో రామచంద్ర అని చెప్పి కేసీఆర్ కి దండం పెట్టి, హైదరాబాద్ కు దండం పెట్టి మొత్తం ఉన్నటువంటి ఆస్తులన్నీ ఆడియో వీడియోల్లో ప్రత్యక్షంగా దొరికిపోయిన తర్వాత దొరికిపోయాం కదా దొంగలాగానని చెప్పి ఈరోజు దాదాపుగా 150,000 కోట్ల రూపాయలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు రావాల్సినటువంటి 150,000 కోట్ల రూపాయలు ఈరోజు చంద్రబాబు పుణ్యమాని మనం పోగొట్టుకోలేదా? పోగొట్టుకున్నటువంటి మాట వాస్తవం కాదా? ఒక తప్పుడు పని వల్ల, చంద్రబాబు నాయుడు చేసినటువంటి తప్పుడు పని వల్ల రాష్ట్రానికి కోలుకోలేనటువంటి నష్టం జరిగినటువంటిది యథార్థం కాదా? కాబట్టి ఈరోజు మనం తెలంగాణలో 10 ఏళ్ళు ఉండాల్సినటువంటి వాళ్ళం ఎందుకు అర్ధాంతరంగా పారిపోయి రావాల్సి వచ్చింది? ఎందుకు మన సమస్యలను వదిలిపెట్టి రావాల్సి వచ్చింది? ఈరోజు ఆ సమస్యలు వదిలిపెట్టి రావడానికి కారణం ఓటు కోట్లు కేసు అనేటువంటి విషయం నీ అంతరాత్మకు తెలుసు కదా, రాష్ట్ర ప్రజలకు తెలుసు కదా. కాబట్టి ఈరోజు మనకు రావాల్సినటువంటి మాట్లాడారా? 9-10 షెడ్యూల్స్ కింద ఆ రోజు మనకు రావాల్సినటువంటి రాబట్టుకోకుండా నువ్వు అర్ధాంతరంగా అక్కడి నుంచి పారిపోయి వచ్చిన తర్వాత ఈ రోజైనా సరే ఏదో జరిగిపోయింది. ఆ రోజు ఇద్దరం ఉన్నాం దీంట్లో, ఈరోజు మరలా ఇద్దరం ముఖ్యమంత్రులు అయ్యాం. కాబట్టి షెడ్యూల్ 9, షెడ్యూల్ 10కి సంబంధించి ఉన్నటువంటి ఆస్తుల వివరాల గురించి మనం మాట్లాడుకున్న వాటికి కొనుక్కు తీసుకుందాం అనుకుంటే దాదాపుగా షెడ్యూల్ 9కి సంబంధించి 89 సంస్థల విభజనకు సంబంధించి 106,199 కోట్ల రూపాయలు ఉన్నాయి. 106,199 కోట్ల రూపాయలు షెడ్యూల్ 9కి సంబంధించి మన రాష్ట్రానికి రావాల్సినటువంటి వాటా 89 సంస్థలకు సంబంధించినటువంటిది. షెడ్యూల్ 10కి సంబంధించి 142 రకాలైనటువంటి ఆస్తులు ఉన్నాయి మనకి. వాటి విలువ దాదాపుగా 39,191 కోట్ల రూపాయలు. ఇవి కాకుండా విభజన చట్టంలో లేనటువంటి మరో 12 ఉంటే వాటి విలువ దాదాపుగా 1,759 కోట్ల రూపాయలు. 150,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఆస్తుల విషయంలో ఆ రోజు వదిలిపెట్టి వచ్చేసినటువంటి నువ్వు నిన్న ఏమి మాట్లాడావు? ఆ దిశగా ఏ ప్రయత్నం జరిగింది? మనకు సంబంధించినటువంటి ఆ నష్టాన్ని పూడ్చే విధంగా ఎటువంటి చర్యలు చేపట్టావు అనేటువంటి దాని మీద ఎక్కడ సమాధానం లేకుండా మిగతా అన్ని విషయాలు మాట్లాడి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. నేను అనుకుంటున్నా, నేను అభిప్రాయపడుతున్నా, ఈ 10 సంవత్సరాలలో కొంతమేర ప్రయాణం జరిగింది. రాష్ట్రానికి సంబంధించి విభజన దిశగా ఉన్నటువంటి సమస్యల పరిష్కరణ దిశలో కొంతవరకు ప్రయాణం జరిగితే నువ్వు నిన్న తీసినటువంటి ఆ నిర్ణయం, నిన్న మీ సమావేశం జరిగినటువంటి ప్రయాణం మరలా రివర్స్ డైరెక్షన్లో మరలా వెనక్కి తీసుకొచ్చేటువంటి విధంగా ఉంది. మరలా ఆ ప్రయాణాన్ని వెనక్కి తీసుకొచ్చావేమో అనేటువంటి అనుమానం జరుగుతుంది తప్ప కాలయాపన ప్రక్రియగా భావించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది తప్ప ఎక్కడా కూడా ఆ సమస్యలకి, జటిలమైనటువంటి సమస్యలు కానీ సున్నితమైనటువంటి సమస్యలు కానీ సామరస్యంగా పరిష్కరించుకోగలిగేటువంటి సమస్యలకు కానీ ఎక్కడ పరిష్కారం దిశగా ఆలోచన చేసినట్టుగా కనిపించలేదు. ఎందుకంటే కొన్ని వివాదాలు ఉన్నాయి, కొన్ని అపరిష్కృత అంశాలు ఉన్నాయి, కొన్ని పంచాల్సినటువంటి ఆస్తులు ఉన్నాయి, కొన్ని కోర్టు కేసులు ఉన్నాయి. వీటన్నిటినీ ఒక్కొక్కటిగా ఏదో 1, 2, 3, 4గా విభజించి మీరు మాట్లాడి, ఇదిగో ఈ 2 అంశాలు మాట్లాడాం, 3 అంశాలు మాట్లాడాం, వీటి మీద స్పష్టత వచ్చింది, వీటి ఒక కొలుక్కు వచ్చాయి, ఇదిగో వీటి మీద ఒక నిర్ణయం వచ్చింది అనేటువంటి మాట మాట్లాడకుండా మొక్కుబడిగా జరిగినట్టుగా మేము ఒక కమిటీ, ఆయన ఇద్దరు కలిసి మాట్లాడిన తర్వాత అధికారులతో ఒక కమిటీ, ఆ తర్వాత మంత్రులతో ఒక కమిటీ, ఆ తర్వాత మరలా అవసరమైన మేము కలుస్తామంటే ఇది కాలయాపన ప్రక్రియ తప్ప కమిటీని వేసుకుంటూ పోవడం తప్ప ఎక్కడ కూడా దీనికి సంబంధించినటువంటి పరిష్కార దిశగా మళ్ళీ ఒక కమిటీ అని చెప్పి దీన్ని కాలయాపన చేసేటువంటి దిశగా ఈరోజు నిన్న జరిగినటువంటి సమావేశం తప్ప ఎక్కడ కూడా ఆ పరిష్కార దిశగా ఈరోజు మనం ప్రయత్నం చేసినట్టుగా అనిపించలేదు. ఈరోజు రాష్ట్ర విభజన జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారి గుర్తుంటుంది, ఆనాటి ప్రధానిగా ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ గారు రాజ్యసభ సాక్షిగా అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చాడు. ప్రత్యేక హోదాల గురించి మాట్లాడాడు, పరిశ్రమలకు సంబంధించినటువంటి ట్యాక్స్ ఇన్సెంటివ్స్ గురించి మాట్లాడాడు, 7 వెనుకబడిన జిల్లాలకు సంబంధించినటువంటి ప్రత్యేక పోలవరం ప్రత్యేక ప్యాకేజీని గురించి మాట్లాడాడు, పోలవరం గురించి మాట్లాడాడు, రిసోర్స్ గ్యాప్ ఫండింగ్ గురించి మాట్లాడాడు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారు, 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని ఏలాడు. ఏలినటువంటి 5 సంవత్సరాల విభజన గురైన తర్వాత ఒక్కొక్కటి అటకెక్కించాడు. నేను చెప్పినట్టుగా జాతీయ హోదా కలిగినటువంటి పోలవరానికి ప్యాకేజీ కోసం కాంట్రాక్టులకు కక్కుర్తిపడి దాన్ని ఆయన చేతిలోకి తీసుకుని వాళ్ళు కట్టాల్సినటువంటి ప్రాజెక్టు విషయంలో ఈరోజు జాప్యం చేసి మరలా వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేయి దాచాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అదేవిధంగా ఈరోజు ప్రత్యేక హోదా విషయం ముగిసిన అధ్యాయం అని చెప్పి మాట్లాడాడు. మరలా జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేసినా ఆ రోజు మనకి అంత శక్తి స్తోమత లేకుండా పోయింది. కారణం ఏమిటంటే మన మీద వాళ్ళు నిలబెడకుండానే, మన అవసరం లేకుండానే మోడీ గారు సీట్లు సంపాదించాడు. దానివల్ల మనం గట్టిగా ఒత్తిడి ఎన్ని రకాలైనటువంటి ప్రయత్నాలు చేసినా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినప్పుడు పదే పదే చేసినా కేంద్ర ప్రభుత్వం పెడచమని పెట్టింది. ఈరోజు నీకు అద్భుతమైనటువంటి అవకాశం,
పొరుగులో ఉన్నటువంటి బీహార్ రాష్ట్రం అడుగుతుంది, అసెంబ్లీలో తీర్మానం చేసింది మాకు ప్రత్యేక హోదా ఇవ్వండి అని చెప్పి భాగస్వాములుగా వ్యవహరిస్తున్నటువంటి వాళ్ళు, ఒక పక్క నీతో పాటు భాగస్వామిగా వ్యవహరిస్తున్నటువంటి నితీష్ కుమార్ నాకు ప్రత్యేక హోదా ఇవ్వండి అంటే మీరు దాని మీద దృష్టి పెట్టకుండా అది ముగిసిన ఆధ్యాయం లాగానే అది మరిచిపోయినట్టుగా దాన్ని పక్కన పడేసినట్టుగా మరుగున పడేసినట్టుగా మీరు వ్యవహరించడం అనేటువంటిది సరైనటువంటివి కాదు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం అది ఇటువంటివి ఎన్ని పెండింగ్లో ఉన్నాయో కూడా చూసి వాటిని కూడా చర్చించి ఒక పరిష్కారం కొనుక్కునేటువంటి దిశగా ఆలోచన చేస్తే బాగుంటుంది అనేటువంటిది మా సలహా. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం అంగీకరించినటువంటివి కొన్ని ఉన్నాయి, అంగీకరించినటువంటి వాటిని కూడా ఈరోజు కొన్ని అంశాలు అవి పరిష్కారానికి నోచుకోలేదు. అంగీకరించినటువంటి అంశాలు పెండింగ్లో ఉన్నాయి, షెడ్యూల్ 9-10 సంబంధించినటువంటి కానీ ఇటువంటి ఆస్తులు చాలా వరకు పెండింగ్లో ఉన్నాయి. వీటికి సంబంధించి ఇప్పటికే సీనియర్ అధికారిగా ఉన్నటువంటి షీలాబైడి గారి నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేశారు. అనేక దఫాలుగా ఈ 10 సంవత్సరాలుగా చర్చలు జరిగాయి, కొన్ని సిఫార్సులు తెలంగాణ ప్రభుత్వం అంగీకరించినా నోచుకోలేదు, కొన్ని అంగీకరించకపోయినప్పుడు కూడా పెండింగ్లో ఉన్నటువంటి వాటి మీద కూడా దృష్టి పెడితే మళ్ళా ఈరోజు నువ్వు 2 కమిటీలు ఏర్పాటు చేయవు. కేంద్ర ప్రభుత్వం సమస్యల పరిష్కారానికి షీలాబేడి కమిటీని ఇప్పటికే ఏర్పాటు చేస్తే దానికి అదనంగా ఈయన 2 కమిటీలు, ఒక కమిటీ ఏమో అధికారులు, ఒక కమిటీ ఏమో మంత్రులు, వీళ్ళిద్దరాలు కాకపోతే 3 కమిటీ ముఖ్యమంత్రుల కమిటీ, ఒక కమిటీ చేయలేనటువంటి పనికి 3 కమిటీలు వేసి కాలయాపన చేయడం ఇది సరైనటువంటి పద్ధతి కాదు. ఎందుకంటే తిరుపతిలో జరిగినటువంటి దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో జగన్మోహన్ రెడ్డి గారు గట్టిగా ఆ రోజు హోంమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. హోంమంత్రి గారి ముందే జగన్మోహన్ రెడ్డి గారు గట్టిగా మాట్లాడి ఆ రోజు హోంమంత్రి గారు కూడా ఒక నిర్దిష్టమైనటువంటి హామీ ఇచ్చాడు, కాలపరిమితి లోపల ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించేటువంటి దిశగా మేము చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది. కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రధాన కార్యదర్శులు కానీ అధికారులు కానీ ఈరోజు వీటి మీద సమస్యల మీద చర్చలకు సంబంధించినటువంటి ఆ ప్రక్రియ వేగం అందుకున్నటువంటి సందర్భంలో నువ్వు మరో కమిటీలను ఏర్పాటు చేసి ఆ కమిటీల ద్వారా కాలయాపన తప్ప ఉపయోగం లేదనేటువంటి విషయాన్ని మీరు అర్థం చేసుకోండి. కాబట్టి ఈరోజు మీరు ఆలోచన చేయాల్సింది మీరు వేసేటువంటి ఏ కమిటీలకి చట్టబద్ధత ఉండదు, ఏ కమిటీలు పరిష్కారానికి నోచుకో, ఎందుకంటే ఇది కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉండేటువంటి అంశం, వాళ్ళ ప్రమేయంతో ఏర్పాటు చేయాల్సినటువంటి అంశం. విభజన చట్టం చేసింది పార్లమెంటు, కాబట్టి ఆ పార్లమెంటు దాన్ని అమలు చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. కాబట్టి పార్లమెంటు పరిధిలో కేంద్ర ప్రభుత్వం మీరు ఏమీ ప్రమేయం లేకుండా మీరు వేసేటువంటి కమిటీలు అనేక రకాలైనటువంటి ప్రశ్నలు తలెత్తుతుంది. దీంతోపాటు ఈరోజు 7,000 కోట్ల రూపాయల విద్యుత్ బకాయిలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు అనేక దఫాలు ఢిల్లీకి వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి దాదాపుగా 7,000 కోట్లకు సంబంధించినటువంటి ఆదేశాలు తీసుకురావడం జరిగింది. ఇదిగో ఇది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి తెలంగాణ రాష్ట్రం నుంచి మనకు రావాల్సినటువంటి 7,000 కోట్ల రూపాయల బకాయిలు మాకు ఇవ్వండి అని చెప్పి ఆదేశాలు తీసుకురావడం జరిగింది. చంద్రబాబు జన్మలో ఏదైనా ఒక్క సమస్య అయినా సరే ఇటువంటి సమస్య పరిష్కారం చేశాడా? గతంలోనూ ఎన్డీఏతో కలిసి ఉన్నాడు, ఈరోజు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం బీజేపీతో కలిసి ఉన్నాడు. కాబట్టి ఇటువంటి మార్గదర్శకాలు తీసుకొస్తే, ఇటువంటి ఆదేశాలు తీసుకొస్తే ఈరోజు వాటిల్ని కూడా తొంగలో దొక్కేటువంటి విధంగా మేము వాటిని చెల్లించమని చెప్పి కోర్టుకు వెళ్ళడం జరిగింది. దీని మీద దృష్టి పెడితే దాదాపుగా మనకు రావాల్సినటువంటి 7,000 కోట్ల రూపాయలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాలను అమలు చేస్తే ఈ రాష్ట్రానికి 7,000 కోట్ల రూపాయలు వచ్చేదానికి సిద్ధంగా ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి ఆదేశాలు ఇప్పించడానికి జగన్మోహన్ రెడ్డి గారు పడినటువంటి కష్టానికి కొంత ఏదో న్యాయం జరిగినట్టుగా అవుతుంది. అదేవిధంగా ఈరోజు నీటి ప్రాజెక్టుల నిర్వహణ గురించి మాట్లాడాల్సి వస్తే దాని గురించి ఎక్కడ మాట్లాడిన సందర్భం లేదు. ఇప్పటికే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం నీటి ప్రాజెక్టుల నిర్వహణ మీద విపరీతమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటుంది. ఈరోజు విద్యుత్ కావాలి అని చెప్పి విద్యుత్ రూపంలో తెలంగాణ రాష్ట్రం శ్రీశైలం ఎడవ కాలువ నుంచి మన రైతాంగానికి రావాల్సినటువంటి సాగునీటిని ఈరోజు వాళ్ళు విద్యుత్ అవసరాల కోసం, విద్యుత్ జనరేషన్ కోసం వాడుకుంటుంటే ఆ అంశం మీద మీరు మాట్లాడలేదు. ఏపీ భూభాగంలో ఉండే నాగార్జున సాగర్ కుడి కాలువకు సంబంధించినటువంటి స్పిల్వే, దాన్ని ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకురావడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధీనంలోకి తీసుకోవడానికి ప్రయత్నం చేసింది. అప్పుడు ఏపీ ప్రభుత్వం ఆధీనంలో తీసుకున్నప్పుడు కేంద్ర శాఖ హోంశాఖ ఏదైతే హామీ ఇచ్చిందో సామరస్యంగా పరిష్కారం చేద్దాం, దాని మీద మీరు తొందరపాటు చర్యలు అవసరం లేదంటే ఆ రోజు మనం సంయమనం పాటించాం. కాబట్టి ఈ 2 రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో ఇటువంటి అనేక సందర్భాలు అనేక విషయాల మీద దృష్టి పెట్టాల్సినటువంటి అవసరాన్ని మాని రాష్ట్ర ప్రజల ప్రయోజనాన్ని పణంగా పెట్టి మన రాష్ట్రానికి రావాల్సినటువంటి విషయాల మీద దృష్టి పెట్టకుండా అనవసరమైనటువంటి విషయాలు మాట్లాడి
వాళ్ళకి లబ్ధి కలిగేటువంటి విధంగా, రాష్ట్రానికి అన్యాయం జరిగేటువంటి విధంగా ఈరోజు మీ చర్యలు, మీ చర్చలు, మీ సంప్రదింపులు జరిగినట్టుగా ఈరోజు స్పష్టంగా అవగాహన అవుతుంది. కాబట్టి మీడియాలో వచ్చేటువంటి వార్తలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి అవి చెప్పకుండా ఎందుకు మీరు మొక్కుబడిగా తూతూ మంత్రంగా సమావేశాన్ని అర్ధాంతరంగా ముగించేసేసి హడావిడిగా వెళ్ళిపోయారనేటువంటిది అనేక అవమానాలకు తావిస్తుంది. కాబట్టి అనేక అనుమానాలకు తావిస్తుంది. కాబట్టి విభజన సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి మీద అనేక రకాలైనటువంటి ప్రశ్నలు తలెత్తున్నాయి. కాబట్టి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈ విషయంలో రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం పనిచేస్తాం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఖచ్చితంగా విభజన అంశాల మీద ప్రభుత్వం ఉన్నా, ప్రభుత్వం లేకపోయినా, అధికారంలో ఉన్నా లేకపోయినా, మరలా వాటి మీద ఎప్పుడు కూడా రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు, విభజన చట్టంలో ఉన్నటువంటి అంశాలు, వాటి సాధన కోసం ప్రత్యక్షంగా పరోక్షంగా ఎప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మేము లేవనెత్తినటువంటి అన్ని అంశాల మీద మీరు సమగ్రంగా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఆ సమాధానం దాటవేయకుండా రాష్ట్ర ప్రజలకు స్పష్టత ఇవ్వాల్సిందిగా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఇంద్రధనుస్సులోని రంగులు, పట్టులోని స్వచ్ఛత, స్వచ్ఛమైన జరితో కళా నైపుణ్యం కలిగిన వారిచే స్వంత మగ్గాలపై తయారు చేయబడిన వివాహ పట్టు చీరలు కంచి నుంచి నేరుగా మీ కంచి కామాక్షిలో విశాలమైన పట్టు చీరల విభాగం. వేల రకాల పట్టు చీరలతో, కొత్త రంగులతో, అతి తక్కువ ధరలకే మీ ఇంత వివాహాన్ని మధుర జ్ఞాపకాలుగా ఉండేలా పట్టు వర్ణాల కొలువు. కాంజీవరం పట్టు సారీస్, ధర్మవరం టిష్యూ సారీస్, పెన్ కలంకారి, డిజిటల్ పట్టు సారీస్, ప్యూర్ జార్జెట్ పట్టు సారీస్, వైవికా పట్టు, కామాఖ్య పట్టు, రాజవంశ పట్టు, రాగసూత్ర పట్టు, వసుదైక పట్టు, అక్షయ పట్టు, వైదిక పట్టు సారీస్ తో వైభవంగా ఆహ్వానిస్తోంది మీ కంచి కామాక్షి. చుడిదార్స్, గాగ్రాస్, లెహెంగాస్, వెస్ట్రన్ వేర్ కలెక్షన్లతో విచ్చేయండి కంచి కామాక్షి. మాగుంట లేఅవుట్, మినీ బైపాస్, నెల్లూరు. కళ్యాణ తిలకం, సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ పట్టు వస్త్రాలతో పెళ్లి పట్టు చీరల ఎక్స్క్లూజివ్ రేంజ్. కాంజీవరం డిజైనర్ సారీస్, కంచి డిజిటల్ సారీస్, అలంకారి పట్టు సారీస్, పెన్ కలంకారీ సారీస్, ధర్మవరం టిష్యూ సారీస్, డిజిటల్ పట్టు సారీస్, కంచి ఇక్కత్ సారీస్, ప్యూర్ జరికోటా సారీస్, బినారీస్ ఖతాన్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, హై ఫ్యాన్సీ సారీస్, చుడిదార్స్, గగ్రాస్, లెహంగాస్, డ్రెస్ మెటీరియల్స్, వెస్ట్రన్ వేర్, సరికొత్త కలెక్షన్స్ లభించును. అన్ని మిల్లుల షూటింగ్ షర్టింగ్స్, వరుడు డిజైనర్ సూట్స్ మరియు షర్వాణీస్ ఎక్స్క్లూజివ్ ప్రత్యేక విభాగంలో. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్, ట్రంక్ రోడ్, నెల్లూరు.